రైతుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. అయితే టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఈ నిరుద్యోగ మార్చ్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది బీజేపీ. అయితే ఈ నిరుద్యోగ మార్చ్లో ముఖ్యంగా బండి సంజయ్ పాల్గొనున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. టీఎస్పీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది బీజేపీ. బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ నేడు హన్మకొండ వరంగల్లో జరగనుంది. అయితే హన్మకొండ కేయూ చౌరస్తా నుంచి కూడా ఈ నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిరుద్యోగ మార్చ్లో నిరుద్యోగులు ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే వేలాది మంది నిరుద్యోగులతో ఈ మార్చ్ చేపట్టి భారీగా ర్యాలీ చేపట్టనుంది బీజేపీ. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మధుర్, ఏదైతుందో ఇప్పటికే బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చి అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఇటు టీఎస్పీఎస్సీ లీకేజ్ కావచ్చు, ఎస్ఎస్సీ ప్రశ్నోత్తర లీకేజ్ సంబంధించి అనేక లక్షలాది మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో బీజేపీ నిరుద్యోగ మార్చి తలపెట్టింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే మొత్తానికైతే ఒరిగల్ నగరం మొత్తం బీజేపీ కాషాయమయంగా జెండలు నింపినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీ పోలీసులే బలగాలు మోహరించిన పరిస్థితి ఉంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సభ ర్యాలీ స్టార్ట్ అయింది. ర్యాలీ స్టార్ట్ అయింది కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ స్కాచ్ వరకు ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో బీజేపీ అగ్రనాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, బండి సంజయ్ ఆధ్వర్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు పాల్గొంటారు. అదేవిధంగా బీజేపీ ఆ నేషనల్ లీడర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు అయితే బీజేపీ నాయకులు వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు అయితే పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లు కావచ్చు, ఇప్పటికి అనేక ఏర్పాట్లు చేసి ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే బారికేడ్లు పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి అనేక జిల్లాల నుంచి వచ్చే బస్సు కనెక్టివిటీ కూడా రోడ్డు ట్రాఫిక్ మళ్లించి ఇతర మార్గాల నుంచి కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే పోలీసులు అయితే పూర్తిగా అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఇటు బీజేపీ అర్బన్ నాయకులు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బీజేపీ జిల్లా అధ్యక్షులు అయితే అన్ని ఏ జిల్లాక్కడే పెద్ద మొత్తంలో బీజేపీ సభ సక్సెస్ కావడం కోసం లక్షలాది మంది తరలించే ప్రయత్నం వారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిరుద్యోగ మార్చకైతే అన్ని ఏర్పాట్లు పూర్తిస్తారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి ఈ రోజు మధ్య 3 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు అయితే జరిగే అవకాశం అయితే ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.